హాయ్ అవర్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ చంద్రకాంతులు. దానికి కావాల్సిన పదార్థం, ఇది చంద్రకాంతులు. ఇది ట్రెడిషనల్ స్వీటు, చాలా పాతకాలం వంట. దీనికి కావలసినవి: ఒక గ్లాసు పెసరపప్పు, 1/3 గ్లాసు పంచదార, కొబ్బరి కోరు, 1 కొబ్బరి చిప్పది కోరు చేసుకోండి, ఏలకి పొడి, బాదం నానబెట్టినవి కొంచెం కోసి వేస్తే బాగుంటుంది. పెసరపప్పు గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాసు 3 గంటలు నానబెట్టుకుంటే ఇవ్వండి. ఇంత అయింది, ఇది నానబెట్టిన పెసరపప్పు. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అంటే కొంచెం గరుగ్గా ఉండాలి, మరీ పేస్ట్ కాకుండా. ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, మిక్సీలో వేసాను కదా, ఇలా చిన్నది గరుకున్నట్టు పేస్ట్ మెత్తగా అంటే ఇలాగ వాటర్ వేసి చేయండి. కొంచెం వాటర్ వేయాలి, మరీ జారుగా అక్కర్లేదు, ఇలా ముద్దలాగా ఉండేటట్టు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి కళాయి పెట్టాను. దీంట్లో 1 గ్లాసు వాటర్ వేసాను. గ్లాసున్నర వాటర్ వేయండి. కొంచెం ఈ పిండి ఉడకాలి కదా మనకి, అందుకోసమని దీంట్లో నేను 1 గ్లాసు పప్పుకి 1/3 గ్లాసు పంచదార తీసుకున్నాను. ఈ గ్లాసుతో పప్పు నానబెట్టాను, దీనికి 1/3 గ్లాసు పంచదార వేయండి. షుగరు సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా మనం దీంట్లో ఆయిల్లో ఇవి మళ్ళీ వేయిస్తాం కాబట్టి బంక్లాగా వచ్చేస్తుంది, వాటర్ మారుతుంది కదా. కొబ్బరి కూర కూడా ఇందులోనే నేను 1/2 చెక్క కోరాను. ఇది కొంచెం 5 నిమిషాలు మరిగించుదాం. అలా ఉండు, ఇప్పుడు అది ఆన్ చేయి. వాటర్ మరిగింది కదా, దీంట్లో కొంచెం టేస్ట్కి 1/4 స్పూను సాల్ట్ వేయండి. కొబ్బరికూరు, వాటర్, పంచదార వేసాము, ఇది మరిగితే చాలు, పాకం ఎట్టు రావక్కర్లేదు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి ఉంచాం కదా పెసరపప్పుని, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇది దగ్గరకు అయ్యే వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. బాదం ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బాదం కూడా ఇలాగ నేను పేస్ట్ చేశాను, ఇది కూడా వేస్తుంది, టేస్ట్ బాగుంటుంది అందుకోసం. ఇది ఇలాగ దగ్గరికి అయ్యే వరకు 10 నిమిషాల వరకు ఇదిలా కలపాలి, మనకు గట్టిగా అవ్వాలి. అంతవరకు ఇలాగ ఉడికిద్దాం, కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి ఇలాగ వస్తుంది. ఇంకొంచెం చిక్కపడాలి. ఈలోపు ఇదిగోండి మనం ఏలకు పొడి చేసి ఉంచాం కదా, ఏలకు పొడి వేయండి. ఇది వేసి బాగా కలపాలి. ఇంక 3 మినిట్స్ మనం ఇలా కలుపుకుందాం, గట్టిగా అవ్వాలి, ఇలాగ అంచు వదిలినట్టుగా రావాలి, మన తపాలకి అంటకూడదు. అప్పుడు ఇది తయారైనట్టు మరొక 3 నిమిషాలు ఇలాగ సిమ్లోనే ఉండాలి, ఉడికిస్తూ ఉండాలి. ఉడుకుతుంది కదా, ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా ఇలా ఉడుకుతుంది కదా, కొంచెం మీడియం పెట్టండి, మనం కలుపుతూ ఉంటాం కదా. ఇది తయారవుతుంది, ఇది అడుగు వదులుతుంది కదా, ఇలా కనేసరికి మనకు అడుగు బాగా కనిపించినట్టు రావాలి. ఇది చల్లారితే ఇంకా చిక్కబడిపోద్ది. ఇలాగ ఇంత గట్టిగా అయిన తర్వాతే మనం దించుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయింది కాబట్టి పొయ్యి ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలాగ ప్లేట్ తీసుకొని ఇలాగ ఘీ రాయండి. అలాగైతే మనం ముక్కలు కోసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది, అందుకోసం ఇలాగ ఇప్పుడు ఇలా రాస్తున్నాం కదా. ఇప్పుడు మనం
మనం తకాయి దించాం కదా, దీన్ని దీంట్లో ఇలాగ వేసుకొని ఇది చల్లారి వరకు మనం చల్లారి పెట్టుకోవాలి. అప్పుడు ముక్కల్లాగా కోసుకోవాలి. ఇలాగా బాగా పలుచగా ఇవి చేస్తే చాలా బాగుంటుంది, మరీ దలసరిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు దలసరి చూసుకోండి, బాగుంటుంది. ఇలాగా చూసారా, ఇలా వేసుకొని అంత ఇది పడితే ఇది ఇంకా పట్టినప్పుడు ఇంకో ప్లేట్లో కూడా వేసుకుందాం మనం, ఎక్కువ ఉంది. దీనికి సరిపోయినంత ఇవ్వండి, హాఫ్ ఇంచ్ దలసరి ఉండేటట్టు ఇలా వేసుకోవాలి. కొంచెం చల్లారాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ముక్కలు కట్ చేసుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇది ఒక 10 నిమిషాలైనా చల్లారాలి. ఫ్యాన్ వేసి కూడా మనం చల్లారి పెట్టేసుకోవాలి. ఇది చూసారా, ఒక 10 నిమిషాలు అయ్యాక చల్లారింది. ఇప్పుడు కత్తి కొంచెం నెయ్యి రాసుకోండి. రాసుకొని మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజులో ఇలాగా కోసుకోవాలి. కత్తికి మనకి ఎప్పుడు అంటలేదో అప్పుడు బాగా ఇది ఆరినట్టు. ఇది ఎంత బాగా ఆరితే అంత బాగా మనకు ముక్కలు బాగా వస్తాయి, షేప్ బాగుంటుంది. ఇవి మళ్ళీ మనం రీఫ్రై చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని పెట్టి ఇవి మనం వేయించాలి ఆయిల్లో. అందుకోసం బాగా ఆరాలి. ఆరిన తర్వాతే మనకు బాగా ఏగుతాయి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇది చాలా పాతకాలం అంట, చాలామంది తెలీదు, అందుకోసం చేసి చూడండి, తెలుస్తుంది. అందరి పిల్లలకి వెరైటీ అని పెట్టండి. ఇలాగా మనకి వస్తాయి ముక్కలు. ఇలాగా వేసుకుంటే వస్తాయి. ఇవి అంచు కదా, ఇలా వస్తుంది. ఇది షేప్ ఇలా మనకి వస్తుంది డైమండ్ లాగా. దీనికి కూడా కొంచెం నెయ్యి రాసుకుందాం. ఇలా కొంచెం నెయ్యి రాసుకుంటే అంటకుండా వచ్చేస్తాయి. ఇవన్నీ ఇలా డైమండ్ లాగా వస్తాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో మనం పెట్టుకోవాలి. వేరేగా పెట్టుకుంటే మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, ఇక్కడ ఇలా పెట్టుకోండి, ఇలా వస్తాయి. అన్నీ ఇలా తీసుకుందాం. ఇలాగా ఇదిగోండి చూసారా, ఇది కూడా మనం ఈ ప్లేట్లో వేసాం కదా, ఇంకెక్కువ ఉందని, అందువల్ల ఇందులో కూడా మనం ఇలా ముక్కలు కోసుకోవాలి. కోసాక ఇలా తిరిగేసి పెట్టుకుంటే మనం వేయించేటప్పుడు చేతితో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ కూడా ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి మనం ఇప్పుడు ఆయిల్ పెడదాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం కోసి ఉంచుకున్నాం కదా ఈ ముక్కలు, ఇవ్వండి ఇవి ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలాగా ఇవి ఒక 5 మినిట్స్ మనకి వేగుతాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. మీడియంలోనే పెట్టుకుంటే సరిపోతుంది. లోపల ఉడికింది కదా, ఎక్కువ వేగక్కర్లేదు. బయటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, పిల్లలకి వెరైటీగా ఉంటుంది, పెట్టండి. బయట స్వీట్ మనం స్వీట్ షాపుల్లో కొని తీసుకొస్తాం కదా, అలాగే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మా పెసరపప్పు ఇప్పుడు సమ్మర్లో కూడా ఇది చల్లగా ఉంటుంది, బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. చేసి పెట్టండి, చిన్న చిన్న పండుగలకి అన్నింటికి కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఇవి ఒక 5 మినిట్స్ వేయిద్దాము ఇలాగా ఆయిల్లో. 2 మినిట్స్ అయ్యాక చూసారా ఇలాగా పొంగుతుంది, ఇలాగా బుడగలాగా, ఇలాగా బ్రౌన్ కలర్ ఇంకా రావాలి. ఇంకా మరొక 2 నిమిషాలు మనం వేయించాలి. చూసారా మొత్తం 5 మినిట్స్లో మనకి ఇవి వేగడం అవుద్ది. అన్నీ మనం ఇప్పుడు కోసి ఉంచుకున్నవన్నీ అలాగే వేయించుకోవాలి. ఇది 2 డేస్ ఉంటాయి, నిల్వ ఉండవు ఇవి, ఎప్పటికప్పుడే వండుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరొక డే ఉంటుంది. మామూలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే బయట ఉంటాయి. తర్వాత మార్నింగ్ మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో. బయట అయితే ఇవి చల్లగైనా వేడివేడిగా కూడా తిన్నా బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ వంట, చంద్రకాంతులు అంటారు. చూసారా ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది, అప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం కోసి ఉంచినవన్నీ ఇలాగే వేయించుకుందాం. ఇది ఒక 1 మినిట్లో తయారైపోయి చూపిస్తాను.
చూసారా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఇవి స్మూత్గా చాలా బాగుంటాయి. మీరు ఇలాగ చేసి చూడండి, మీకే తెలుస్తుంది చాలా మంచిది ఈ వంట బాగుందని. కామెంట్ బాక్స్లో మీరే రాస్తారు, చూడండి పిల్లలకి టేస్ట్ తెలియజేయండి. అన్ని రకాలు కాకుండా ఇది పెసరపప్పు కదా, చాలా హెల్దీ ఫుడ్. ఇలాగే మనం అన్నీ వేయించుకుందాం. చూసారా ఇలాగ అన్నీ వేయించుకొని ఇలా డిష్ అవుట్ చేశాను కదా, చూడండి బాగుంటాయి. పిల్లలకు కూడా మీరు ఇలా సెట్ చేసి చక్కగా పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చంద్రకాంతులు పాతకాలం వంటిది, ట్రెడిషనల్ది, స్వీట్ రెడీ అయింది. మీరు తయారు చేసి టేస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియోని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.